హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మంగవేణి. మీరు చూస్తున్నారు ఎంవీ టాకీస్. ఈరోజు ఎంవీ టాకీస్లో భీమ్లా నాయక్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. ఇది థ్రిల్లర్, డ్రామా అండ్ యాక్షన్ మూవీ. ఈ మూవీ మెయిన్ క్యారెక్టర్స్ పవన్ కళ్యాణ్, సంయుక్త, రానా దగ్గుపాటి, నిత్య మీనన్, మురళీ శర్మ. ఇది ఒక మలయాళం మూవీ రీమేక్, అయ్యప్పనం కోశ్యం. ఈ మూవీ మీరు కనుక చూసి ఉంటే అది మీ మైండ్లోంచి డిలీట్ చేసేయండి. అప్పుడే భీమ్లా నాయక్ మూవీ కంప్లీట్గా ఎంజాయ్ చేయగలరు. డూ నాట్ కంపేర్ దోస్ టూ మూవీస్. పవన్ కళ్యాణ్ ఇమేజ్కి మ్యాచ్ అయ్యేలా అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి నచ్చేలా ఈ మూవీని ఎక్సలెంట్గా నేటివిటీగా రీమేక్ చేసి అండ్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాసి మన ముందుకు తెచ్చారు. ఫస్ట్ 1 అవర్ స్లోగా ఉన్న స్టోరీకి బేస్మెంట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇది క్లాష్ బిట్వీన్ భీమ్లా నాయక్ అండ్ డానియల్ శేఖర్, ఎందుకు అనేది ఇక్కడే తెలుస్తుంది. ఇక్కడ కొంచెం స్లోగా ఉన్న స్టోరీ డైలాగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు థియేటర్లో ర్యాంపేజ్. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్కి తమన్ ఇచ్చిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ క్లాష్ బిట్వీన్ టూ మెయిన్ రోల్స్ ఆడియన్స్కి పండగ, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పూనకాలే. మలయాళం ఏకే మూవీలో లాగే ఈ మూవీలో కూడా టూ మెయిన్ క్యారెక్టర్స్కి మంచి స్కోప్ ఉంది, ఎక్కడ కూడా తగ్గలేదు. ట్రైలర్లో రానా క్యారెక్టర్ కొంచెం లోగా అనిపించినా మూవీలో మాత్రం పవన్ కళ్యాణ్కి సమానంగా ఉంది ఈ రోల్. అండ్ రానా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇది ఒక ఫ్యాంటాస్టిక్ రీమేక్ ఆఫ్ ఏకే. నేటివిటీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలా తీశారు. అండ్ ఇట్స్ ఏ గుడ్ కమర్షియల్ మూవీ ఫర్ మూవీ లవర్స్. అండ్ ఇంకా డైహార్ట్ ఫ్యాన్స్కి అయితే రచ్చే అలా ఉంది ఈ మూవీ. సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ ఎంవీ టాకీస్.